ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బచ్చుల రుద్రరాజు గారికి, ఇతర భవన అధికారులకి, మీడియా మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పూజ్యులు, ఈ భారతదేశ ప్రధానిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి మహానుభావులు పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పివి నరసింహారావు గారు లాంటి మహానుభావులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా విద్యా వ్యవస్థని, అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను గర్విస్తూ ఉన్నాను. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో వారు విద్యార్థి దశ నుండే సమాజం దేశం కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆనాటి పెద్ద రామానంద తీర్థ గారి నాయకత్వంలో ఆ ఉద్యమంలో పాల్గొని చిన్ననాటి నుంచే దేశం పైన వారికి ఉన్నటువంటి ప్రేమని చాలా స్పష్టంగా కనపరిచారు. అనేక భాషలపైన పట్టు మెచ్చుకోవటమే కాకుండా పాలనలో వారి తన శైలిని ముద్రను కూడా వేయటం మనం చూశాం. విద్యాశాఖ మంత్రిగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు ఆ విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పెద్ద ఎత్తున, ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కూడా వారు కొన్ని రూపకల్పన చేశారు ఆ రోజు. ఆ తర్వాత క్రమంలో వారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ దేశంలోనే ఒక అతిపెద్ద నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిన భూ సంస్కరణ అమలు చేసే కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ధీరోదాత్తమైన నిర్ణయాలు తీసుకొని పెద్ద ఎత్తున దాన్ని అమలు చేసినటువంటి చరిత్రను కూడా మనం మర్చిపోలేము. భూ సంస్కరణ అమలు చేయటం అంటే తరతరాలుగా ఉత్పత్తి రంగాన్ని భూమిని చేతిలో పెట్టుకున్నటువంటి వ్యవస్థలు కదిలిచి భూములైనటువంటి నిరుపేద ప్రజలకి భూమిని పంచే కార్యక్రమం సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి ఒక గొప్ప సాహసమైన నిర్ణయానికి వారు ముఖ్యమంత్రిగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాన్ని చేపట్టి ముందు తెచ్చిపోయినటువంటి వారి పాలనా దక్షత చాలా రాష్ట్రాలకి ఆ తర్వాత క్రమంలో అది ఉదాహరణగా మారటం, వారిని స్ఫూర్తిగా తీసుకోవటం కూడా జరిగింది. తర్వాత క్రమంలో మరి భారతదేశంలో డిఫెన్స్ మంత్రిగా కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రులుగా కానీ లేకపోతే విదేశాంగ శాఖ మంత్రులుగా కానీ ఎవరి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా ఆ ప్రభుత్వానికి కావాల్సిన మార్గదర్శకమైనటువంటి సలహాలు సూచనలు తయారు చేయటంలో తిట్టగా పేరుగాంచినటువంటి పివి నరసింహారావు గారి పాలన అనుభవం నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడంలో నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఒక సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొని రావాలని ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వనరుల్లో బలమైనటువంటి వనరులు మానవ వనరులుగా గుర్తించి వాటిని బాగా బలోపేతం చేయడం కోసం
ఆలోచన చేసి దీనికి సరైనటువంటి మంత్రిగా ఎవరిని నిర్ణయించాలన్నప్పుడు మొత్తం దేశంలో మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పివి నరసింహరావు గారు సరైనటువంటి నాయకుడు మంత్రిగా పనికొస్తాడని చెప్పి ఆలోచన చేసి వారిని మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఈ దేశంలో నియమించబడటం అంటే వారి మేధోశక్తికి అది ఒక చక్కటి ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఆ తర్వాత క్రమంలో కూడా ఈ దేశం ఇటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం పైన కుట్రపూరితంగా ఆనాటి ప్రధాని పైన దాడి చేసి ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రపంచ శక్తుల ఆలోచనలు ముందుకు పోనీయకుండా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం ధీరోదాతులుగా ముందుకు వచ్చి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థను కానీ 5 సంవత్సరాలు ఎటువంటి ఒడిదొడుకు లేకుండా ఈ దేశాన్ని పాలించినటువంటి ఆయన పాలన దక్షత నిజంగా అనితర సాధ్యమైంది. ఈ దేశంలో ఈరోజు చాలామంది రకరకాల మాటలు చెప్తూ ఉండొచ్చు. ఆనాడు ఉన్నటువంటి ఒడిదొడుకులు తట్టుకొని ఆయన ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టిన దాన్ని కూడా వెలికి తీసుకుని వచ్చి ఆనాటి భూ సంస్కరణ ఆ సమయానికి ఎంత అవసరమో మారుతున్న కాలక్రమేణా మారుతున్నటువంటి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో లిబరలైజేషన్ కూడా ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆలోచన చేసి పునాదులు వేసి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగటానికి పునాదులు వేసినటువంటి గొప్ప నాయకుడిగా మనం పివి నరసింహరావు గారిని చూడవచ్చు. ఇటువంటి గొప్ప నాయకుని దేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా పూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి నాయకులను గుర్తించడం విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి గొప్ప మంత్రి కావాలనుకున్నప్పుడు పివి నరసింహరావు గారిని ఎన్నుకోవటం, భూ సంస్కరణ అమలు చేయటం కోసం శక్తివంతమైన నాయకుడు కావాలనుకున్నప్పుడు పివి నరసింహరావు గారిని ఎంపిక చేయటం, ఈ దేశ ఆర్థిక పరిస్థితిని రాజకీయ పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ దేశానికి దిక్సూచిగా ఉండటం కోసం పనికొచ్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నప్పుడు చివరికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కానటువంటి కనీసం ఎంపీ కూడా కాదు పివి నరసింహరావు గారు ఎంపీకి కూడా కానటువంటి పివి నరసింహరావు గారిని అయితే తప్ప దీన్ని రక్షించలేదని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి నిలబట్టి ఈ దేశానికి మార్గదర్శనం చేసి అంతటి గొప్ప కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన స్ఫూర్తి కూడా దార్శనికత కూడా ఇటువంటి నాయకుల్ని ఈ దేశానికి అందించడంలో ప్రముఖ పాత్ర వహించి ముందుకు నడిపించినటువంటి ఈ సందర్భంలో పివి నరసింహరావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూనే అటువంటి గొప్ప నాయకుడిని ఈ దేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆలోచనల్ని వారి